Okay, mantha paatu Raghurama Krishnam Raju garu unnaru antha maatla. Actually mee profile chuste ganaka meeku rajikiyalaku sambandham ledu annattu untundi. So mimmalni rajikiyalloki nadapadaniki edaina balamaina situation undantara? Nenu rajakiyalu gurinchi kanisam ఆలోచించడానికి ఇన్స్పిరేషన్ వచ్చి సమ్ టైమ్ బ్యాక్ ఆఫ్ కోర్స్ ఎన్టీ రామారావు గారు, ఎందుకంటే దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు లివ్ బియాండ్ ఆఫ్టర్ డెత్. వెరీ ఫ్యూ పీపుల్ అంటే చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుండగలిగిన గొప్ప నాయకులు నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఒకరు ఎన్టీ రామారావు గారు, ఇంకొకరు ఎంజి రామచంద్రన్, వీళ్ళందరినీ మించి రాజశేఖర రెడ్డి గారు. సో ఒక రకంగా నాకు రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ అంటే ఏదైనా ఉందంటే వీళ్ళు ముగ్గురిని చూసి ఆ స్థాయిలో కాకపోయినా కనీసం మన నియోజకవర్గ స్థాయిలో మనం మంచి పనులు చేసి ఇలా ప్రజల దృష్టిలో, ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ లిమిటెడ్, బట్ ఈవెన్ ఆఫ్టర్ డెత్ ఆ స్థాయిలో కాకపోయినా కనీసం మన సొంత జిల్లాలో అయినా 10 మంది మంచి మాట్లాడుకునే స్థాయిలో ఉండాలని ఆ అభిప్రాయంతో రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాల్లో ఒరిజినల్ ఇన్స్పిరేషన్. ఆ తర్వాత ఎప్పుడైతే 2012 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా దొంగ కేసులన్నీ పెట్టి హెరాస్ చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు నేను మంచి స్నేహితులు. సో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా జరుగుతుంది అని కొంచెం బాధ అనిపించి లెట్ మీ సపోర్ట్ అనే ఉద్దేశంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరటం జరిగింది. బట్ అన్ఫార్చునేట్గా కొంతమంది మంచి స్నేహితులు అనుకున్న వాళ్ళే కమ్యూనికేషన్ గ్యాప్స్ మా ఇద్దరి మధ్యన క్రియేట్ చేయటం, నేను బయటకు వెళ్ళటం. బట్ ఏ ఉద్దేశంతో అయితే నేను ఒరిజినల్గా పార్టీలో చేరాను అదే ఉద్దేశంలో బెటర్ లేట్ దాన్ ఎవర్, అట్ ద రైట్ టైం ఐ కమ్ బ్యాక్ టు YSR Congress and we will ensure the victory of. సార్ మరి 2014లోనే మీరు పోటీ చేయాల్సింది, దానికి గల అంటే పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి? అలాగే అంటే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళతో పోల్చుకుంటే మీకు 5 years ఇంకా మీరు వెనకబడినారని చెప్పుకోవచ్చు, లేకపోతే ఈ పార్టీకి సిట్టింగ్ స్థానంలో ఉండేవారు. సో దానికి గల కారణాలు అంటే అప్పుడు కారణం అంటే మా స్వయంగా నా మేనమామ ఆయనకి RSS సపోర్ట్ చేయటం. సో 48 hours ముందు నా సీట్ నేను ఎస్ ఇట్స్ ఐ కుడ్ నాట్ గెట్ ద సీట్, అది నిజం. నా మేనమామ ఆయనకున్న విశ్వ హిందూ పరిషత్తు RSS లింకుల్లో ఆఖరి నిమిషంలో ఆయన టికెట్ సాధించగలిగాడు, ఆయన నెగ్గారు. అదర్వైజ్ మేబీ నేను సెకండ్ టైం కంటెస్ట్ చేస్తూ ఉండేవాడిని. బట్ పబ్లిక్ దే ఆర్ అవేర్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది. నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే డెఫినెట్గా people wanted me to be their representative. So they have hope that I can certainly sort out several problems ani. So all namakani vamu cheyanu. Mari ippudu manam cinemallo varasatvalu chustunam, rajikiyallo kuda varasatvalu chustunam. So rajikiyallo varasatvalu anevi raavali antara meru? Actually ga rajikiyallo varasatvam anedi konni chotla tappago. Definitely if they are sincerely if they want to do the service there is nothing wrong. కాకపోతే రాజకీయాల్లో కుటుంబ పాలనని వ్యతిరేకిస్తూ, రాజకీయాల్లో కులాల ప్రస్తావనని వ్యతిరేకిస్తూ ఇమ్మీడియట్గా ఒకే చోట నుంచి అన్నదమ్ములు ఇద్దరు పోటీ చేయటం, మరి అది కుటుంబ పాలన కిందకి వస్తుందో రాదో ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం కులాలకు అతీతం అంటూ ఇద్దరు ఏం మాట్లాడినా కూడా, ఇప్పుడు నాగబాబు గారు కొంచెం ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అన్ని ఏంటంటే ఏదో కులాల మధ్యన చిచ్చు పెట్టే టైప్లో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. సో ఇది అంటే ఒక పక్కన మాట్లాడేది కొద్ది రోజుల తర్వాత డిఫరెంట్గా యాక్ట్ చేయటం వేరు, అదే రోజు మాట్లాడతాం మేము కులాలకి ఈ సిస్టమ్కి వ్యతిరేకం అంటాం, కులాల మధ్యన చిచ్చు ఏదో రకంగా రగిల్చి ఏదో ఓటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేయటం అనేది కొంచెం పవన్ కళ్యాణ్ గారి స్థాయికి మాట్లాడతాం, మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అనేది కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ కుటుంబ పాలన గురించి ఆయన అంత ఎక్కువ మాట్లాడి మరి ఇద్దరు వచ్చేయటం ఒకేసారి, ఇద్దరు ఒకేసారి పోటీ చేయటం, దానివల్ల మాకు అడ్వాంటేజ్ తప్పితే నష్టం లేదు, అది వేరే విషయం. బట్ ప్రజల్లో కొంచెం వాళ్ళని ఆరాధించే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించే అంశం. రైట్ సార్, ఏదైతే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడారో అప్పుడు రఘురామ కృష్ణం రాజు గారిని పార్టీలోకి వస్తే నేను స్వాగతిస్తాను, పార్టీలోకి ఆహ్వానిస్తాను, సో మీరు మంచి వైపు ఉండాలంటే ఇటు రావచ్చు అనే ఒక క్వశ్చన్ రేస్ చేశారు. దానికి సంబంధించి మీ స్పందన? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. చిరంజీవి గారు నేను ప్రాణ స్నేహితులు. పవన్ కళ్యాణ్ గారితో విపరీతమైన స్నేహం అయితే లేదు కానీ సో వి నో ఈచ్ అదర్ వెరీ వెల్. సో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు గౌరవం ఉంది. ఆయన ఏదో చేయాలి అన్న తపంతో వచ్చారు, కానీ మరి ఆయనకున్న ప్రాబ్లమ్స్ మరి ఎందుకని ఇబ్బంది పడాల్సి వస్తుందో అనేది, ఎందుకంటే ఆయన స్థాయికి సో ఆయన చెయ్యాలి అనుకుంటే రాజకీయం డైరెక్ట్గా కూడా రావకుండా లాస్ట్ టైం ఆయన ప్రభుత్వంలోనే ఉన్నారు. ఇప్పుడు అటు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కూడా ఆయన భాగస్వామే, సభ్యులు లేరు కానీ ఆయన భాగస్వామే. కాకపోతే ఇప్పుడు మరి ఆయనకున్న ఇందుకు ఇండైరెక్ట్గా సరే ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తే ఊరుకోమని చెప్పి చెప్తున్నారు. అలా అన్నయ్య గారు అయితే ఏదో తంతాను అంటున్నారు. బట్ స్టిల్ ప్రజల మధ్యలో ఉన్న ప్రశ్న ఏంటంటే ఇండైరెక్ట్గా ఒక అండర్స్టాండింగ్తో చంద్రబాబు నాయుడు గారితో ఉంది. అది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. రైట్ సార్, ఇంకో విషయం తీసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు నాగబాబు గారు పోటీ చేస్తున్నారు, సో జనసేన తరపు నుంచి అంటే వాళ్ళకంటూ ఒక హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది, మీకు కూడా ధీటుగానే ఉంటుంది. సో ఆ సినీ గ్లామర్ని మీరు బీట్ చేయగలరంటారా? సినీ గ్లామర్ని బీట్ చేయటం అంటే ఇక్కడ నేను మీకు ఫ్లాష్ బ్యాక్ ఎలా ఒకసారి రీల్ కొంచెం వెనక్కిండి, 2009 దాకా వెళ్ళండి. పక్కనే ఇది భీమవరం, పక్కనే పాలకొల్లు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గ్లామర్ కన్నా కనీసం 100 రెట్లు గ్లామర్ చిరంజీవి గారికి ఉంది. అక్కడ ప్రజారాజ్యం పార్టీ టైంలో సరే సాక్షాత్తు ప్రజారాజ్యం అధ్యక్షుడే పాలకొల్లులో పోటీ చేశారు. సో సామాజిక వర్గం లెక్కలు అన్ని కూడా వేసుకున్నారు, పోటీ చేశారు. ఏమైంది? సినీ గ్లామరు బంగారు ఉషారాణి అని ఒక మున్సిపల్ చైర్మన్ గారు, ఆవిడ వరకు ఓకే, డెఫినెట్గా ఆవిడ పాపులరే. బట్ చిరంజీవి గారితో కంపేర్ చేస్తే 60% పాపులారిటీ కూడా లేని ఆవిడ ఇక్కడ ఓడిపోవటం జరిగింది. 6-7 వేల తేడాలో ఓడిపోవటం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే సినిమా గ్లామరు పనిచేది. రామారావు ఈజ్ ఎ ఫినామినల్, ఈజ్ ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీ. రామారావుని నటుడిగా ఎవరో చూడాలి, దేవుడిగానే చూశారు. సరే అటువంటి దేవుడికి కూడా ప్రాథమిక సభ్యత్వం తీసేశారు చంద్రబాబు నాయుడు గారు, అది వేరే విషయం. చిరంజీవి గారినే సినిమా యాక్టర్లు మాకు వద్దురా బాబు, ఇక్కడ ఏంటంటే రాజకీయ నాయకుడు అంటే సేవకుడు. సో దే ట్రీట్ దెమ్ లైక్ సర్వెంట్స్, అంటే పబ్లిక్కి సేవ చేయడానికి వచ్చారు వీళ్ళు. సో వాళ్ళని సేవకుడుగా గొప్ప నటుల్ని చూసుకోలేరు. సో గొప్ప నటుని గొప్ప నటుడుగానే ఉంచి సేవ చేసే వాళ్ళకి పట్టం కడతారు అని 2009లో ఆల్రెడీ ఒక చక్కటి మెసేజ్ ఇదే ప్రాంతంలో నా పార్లమెంట్ లోకి వచ్చే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక చక్కటి మెసేజ్ ఇచ్చాం. ఈ 10 సంవత్సరాల గ్యాప్ లో బహుశా వాళ్ళకి మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ ప్రజలు గుర్తు చేసి మళ్ళీ మీ అన్నగారు లాగా మీరు కూడా మళ్ళీ సినిమాల్లోకి వచ్చేయండి. చిరంజీవి ఈజ్ ఆల్వేస్ ఎ స్టార్, బట్ పీపుల్ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ ఎ పొలిటీషియన్. సేమ్ థింగ్ ఫర్ మిస్టర్ పవన్ కళ్యాణ్. సో వాళ్ళిద్దరి మధ్యన నాగబాబు ఏముందన్న, నాగబాబు చిరంజీవి గారి తమ్ముడు, పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య, ఆఫ్ లేట్ వరుణ్ తేజ్కి నాన్న. రైట్ సార్, అది పక్కన పెడితే ఇక అంటే 2014 మీరు ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు, ఆ కారణాలు పక్కన పెడితే అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 5 years, అంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఎన్నికల ముందులో కొంచెం సమయమే దొరుకుతుంది, మీకు అలాంటి 5 years వరకు దొరికింది. మరి ప్రజలతో ఎలా మమేకం అయ్యారు? వాళ్ళ సమస్యలు ఏమైనా తెలుసుకున్నారా? డెఫినెట్గా ఐ హావ్ అబ్సల్యూట్ క్లియర్ రోడ్ మ్యాప్. నేను ఎన్నికైన తర్వాత ఏం చేయాలి అనే దాని మీద నాకు క్లియర్ కట్ క్లారిటీతో రోడ్ మ్యాప్ ఉంది, అందులో ఏం కన్ఫ్యూజన్ లేదు. అండ్ యాజ్ యూ రైట్లీ సార్ 5 సంవత్సరాల టైం నాకు దొరికింది. ఇప్పుడు ఆక్వా రైతులకు సంబంధించి ఎటువంటి వాడి అభివృద్ధికి సంబంధించి ఆక్వా రైతులు అయితే ఐ హావ్ అబ్సల్యూట్ క్లియర్ రోడ్ మ్యాప్. కోస్టల్ ఆక్వా అథారిటీ అని ఒకటి ఉంది, దట్ ఈస్ అన్ ఎసెన్షియల్ బాడీ. అదేమో ఎక్కడో మెడ్రాస్లో తీసుకెళ్ళి పెట్టారు. 10% ఆఫ్ ది బిజినెస్ కూడా అక్కడ లేదు, 90% ఇక్కడ ఉంది. సో if not, I will try my best to get that office shifted here. Otherwise we will have a regional office equivalent to that, so that పబ్లిక్ సఫర్ అవరు. తర్వాత చెరువులు తవ్వాలి అంటే 10 చోట్ల తిరగాల్సి వస్తుంది. ఎక్కడ తిరగాలన్నా కూడా మినిమం లూబ్రికేషన్ అనేది ఎసెన్షియల్ అయిపోయింది వాళ్ళ. సో అటువంటి అవకాశాలు ఏమీ లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ అండ్ వేరే అందరికీ వాళ్ళ ఫోన్లు వచ్చేసినాయి, మోడర్న్ ఫోన్లు. సో వాళ్ళ ఫోన్లోనే వాళ్ళకి క్లియరెన్స్ వెళ్ళిపోయేలాగా అంటే మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ మాక్సిమం రిమూవ్ చేసి డైరెక్ట్గా క్లియరెన్స్ వెళ్ళేలాగా ఆ సర్టిఫికేట్ వాళ్ళ ఫోన్లోనే ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎవరైనా వచ్చినా చూపెడతాం. సో అలాగా ఈజ్ ఆఫ్ గెట్టింగ్ ద అప్రూవల్స్. అట్ ది సేమ్ టైం దీనివల్ల మంచినీటి సమస్య ఎక్కువైపోతుంది, మాకు ఇన్కమ్ వస్తుంది, జనం అందరూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. కాకపోతే నీళ్లు పవిత్రమైన గోదావరి నీళ్లు మేమంతా గోదావరి అని చెప్పుకుంటాం, నీళ్లు లేవు. కానీ గోదావరి నీళ్లు తాగలేకపోతున్నాం అన్న బాధ. కిల్లే వాటర్ తాగుతున్నాం, బిస్టరీ తాగుతున్నాం, ఇంకేదో తాగుతున్నారు. కానీ బట్ గోదావరి నీళ్లు తాగలేకపోతున్నాం అన్న బాధ డెఫినెట్ గా మా గోదావరి ప్రజలకు ఉంది. సో అందుకని ఆ ప్రొటెక్టెడ్ గోదావరి వాటర్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ 6 months లోనే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐ హ్యావ్ ఎ క్లియర్ రోడ్ మ్యాప్, అది కంప్లీట్ చేసేస్తాం. అండ్ ఈ ఇప్పుడు ఫీడ్ కొంటున్నారు, రకరకాల ఫీడ్లు వచ్చినాయి. ఆ ప్రోటీన్ 37% ప్రోటీన్ అంటే ఆ ఫీడ్ కొన్న తర్వాత ప్రోటీన్ అంత ఉందా లేదా, ఆ మినరల్ కంటెంట్ ఎంత ఉంది అని చెక్ చేయడానికి కరెక్ట్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ లేవు. సో వీ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంపెడ్ అని ఉంది. అది సముద్రంలో క్యాచ్ చేసేదానికని పెట్టారు ఒరిజినల్ గా. బట్ దేర్ ఇస్ నో ఆక్వాకల్చర్ బోర్డ్, డెవలప్మెంట్ బోర్డ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ వీ విల్ క్రియేట్ అన్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ బోర్డ్ ఫర్ షూర్. అది ఫస్ట్ 3 months లోనే నేను చేసేస్తాం. అది ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ బోర్డ్ క్రియేట్ చేసి వీ విల్ సార్ట్ అవుట్ ఆల్ అదర్ ప్రాబ్లమ్స్. ఇదే కాకుండా ఇండస్ట్రీలో లేబరర్స్ గా ఎక్కువ లేడీస్ కి అది మంచి ఎంప్లాయ్మెంట్. సుమారు 75 నుంచి 1,00,000 వరకు రిమూవల్ కి వెళ్తున్నారు. వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్, వాళ్ళందరికీ కార్డులు ఇచ్చి ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా వీల్ ప్రొవైడ్. ఇవన్నీ ఫాస్ట్ గానే అయిపోతాయి. సో అండ్ డెల్టా మోడర్నైజేషన్ ఇస్ అనదర్ మేజర్ టాస్క్. ఇప్పుడు కాటన్ గారి టైంలో చేశారు, చెన్నారెడ్డి గారి టైంలో కొంచెం మోడర్నైజ్ చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేట్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన లేకపోవడం రాష్ట్రానికి పెద్ద దెబ్బ అయింది, మా ఏరియాకి ఇంకా పెద్ద దెబ్బ అయింది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వీ విల్ టేక్ ఇట్ అప్ ఆన్ ప్రయారిటీ. ఇది ఇమ్మీడియట్ టాస్క్. ఇది కాకుండా మా చిన్నప్పటి నుంచి, బహుశా మీరు పుట్టక ముందు నుంచి కూడా ఉన్న ఇష్యూలు 2 ఉన్నాయి. కోటిపల్లి నర్సాపురం లైను, వశిష్ట వారధి. సో అప్పటి నుంచి అవి పరిష్కారం అవ్వకపోవడానికి కారణం అంటే నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం. నా పని అని తిరగకపోతే ఏ పని కాదు, ప్రభుత్వంలో అయినా కూడా నా పని అని తిరగాలి, ఆ ఆన్సరబిలిటీ ఉండాలి. ఒకసారి పోటీ చేసినట్టు రెండోసారి పోటీ చేయడానికి రాకపోతే ఇదే ఇబ్బంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంత మాట్లాడి వశిష్ట వారధి దానికి నాకు సొల్యూషన్ లేకుండా నెక్స్ట్ టైం నేను కంటెస్ట్ చేయలేను. సో పీపుల్ కూడా చొక్కా పట్టుకుని అడగాలి, నువ్వు ఇది ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఎందుకు చేయలేకపోయావని పబ్లిక్లో కూడా అది రావాలి. డెఫినెట్గా అది ఇమీడియట్గా 50 ఏళ్ళ నుంచి జరిగింది. నేను సంవత్సరంలో నేను చేసేస్తానని చెప్పి టిపికల్ పొలిటీషియన్ లాగా మాట్లాడలేను. కానీ ఐ విల్ ఇనిషియేట్ ది పేపర్ వర్క్ అండ్ ఐ విల్ ఎన్ష్యూర్ అట్లీస్ట్ ది వర్క్ ఈజ్ ఫిజికల్లీ స్టార్టెడ్ ఇన్ ద నెక్స్ట్ 2 years. రైట్. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిందో నవరత్నాలు, దానికి సంబంధించి గ్రామాల్లో మీరు తిరిగినప్పుడు గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి, నవరత్నాలు మీరు చెప్పినప్పుడు వాటికి సంబంధించి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అద్భుతం, అసలు మామూలుగా లేదు. ఎస్పెషల్లీ ఎక్కడ చూసినా చిన్న చిన్న పిల్లలు తల్లులు చెప్తున్నారు, ఇంకా మాకు స్కూల్కి పంపాలంటే స్కూల్ అందరూ కూడా యూనిఫామ్స్. చిన్న చిన్న ఊళ్ళో కూడా వాళ్ళకి ఎంత తక్కువ ఇన్కమ్ ఉన్నా కూడా రెక్కలు మొక్కలు చేసుకుని అప్పు చేసైనా సరే ఎల్కేజీలో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, మంచి స్కూల్లో స్కూల్ యూనిఫామ్స్. మీరు ఎక్కడైనా చూడండి గ్రామాల్లో యూనిఫామ్ లేని చిల్డ్రన్ లేరు. బట్ తల్లిదండ్రులకు చాలా ఖర్చు అవుతుంది. వాళ్ళందరికీ పెద్ద వెసులుబాటు, 2 బిడ్డలు ఉన్న తల్లికి 30,000 రూపాయలు ఎవ్రీ ఇయర్. సో దేర్ మేజర్ హెడేక్ ఈస్ అవుట్. ఎవరికైనా బేసిక్గా కావాల్సింది ఎడ్యుకేషన్, విద్య, వైద్యం. మన అగ్రో బేస్డ్ ఎకానమీ కాబట్టి వ్యవసాయం, పారిశ్రామికంగా అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చాక వి విల్ ఇంప్రూవ్. ఈ మూడింటికి టాప్ ప్రయారిటీ. సో ఎడ్యుకేషన్ ని హి హస్ మేడ్ ఇట్ ఫ్రీ. దట్ హస్ రియల్ గా పబ్లిక్ లో ప్రతి తల్లికి చేరింది. ఆ తల్లి ఒడి పథకం అనేది ప్రతి తల్లికి చేరింది. ఎందుకంటే కంటిన్యూస్ గా జరిగేది. ఏదో ఒకసారి మీకు రుణమాఫీ మొత్తం చేస్తానన్నారు డ్వాక్రాలకి, చేయలే. 50,000 ఉంటే ఒక్కొక్క మహిళ హెడ్ మీద చేస్తాను అని చెప్పి మోసం చేయడం తప్పు. 10,000 ఇచ్చారు, మిగిలిన 40,000 ఏదిరా అంటే మళ్ళీ ఇంకో 10,000 ఇస్తే 30,000 అంటారని చెప్పి దాన్ని అలాగే పెట్టి, ఈ 5 సంవత్సరాల్లో నేను చేయలేకపోయాను, మళ్ళీ నేను మోసపోయాను మోడీ చేతిలో, మీరు నన్ను నమ్మి మళ్ళీ గెలిపిస్తే అప్పుడు మిగిలిన చూస్తాను, ఈ లోపు అందాక ఈ పసుపు కుంకుమ ఉంచుకోండమ్మా అని టైటిల్ మార్చి 10,000. అది ఆయన వడ్డీ కట్టొద్దు అని చెప్పిన దానికి 2016 దాకా ఎక్కువ అయిన వడ్డీకి కూడా సరిపోతుంది. సో దానివల్ల ఏం ఉపయోగం లేదు. మహిళలందరూ మోసపోయాము, నిన్ను నమ్మం బాబు అని మహిళలందరూ డిసైడ్ అయిపోయారు. ఏదో 1.5% ఆ టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూసి అన్ని ఏడుపులు పెడబబ్బులతో వస్తున్నాయి టీడీపీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు. సో అప్పుడు ఈయన ఏదో అన్నగా ముందుకు వచ్చాడు. పార్టీ స్థాపించిన అన్నగారినే ప్రాథమిక సభ్యత్వం తీసేసిన చంద్రబాబు నాయుడు గారిని అన్నగా యాక్సెప్ట్ చేయడానికి మహిళలు ఎవరో సిద్ధంగా లేరు. మహిళలకు అన్నంటే ఇంట్రామారావు. ప్రశాంత్ కిషోర్, సో ఆయన వైసీపీకి దగ్గరుండి ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి ప్రణాళిక రచించారు, నవరత్నాల్లో కూడా ఆయన పాత్ర ఎంత ఉంది, సో ఆయనతో మీకు ఎలాంటి రిలేషన్? అంటే నేను ఇంత ముందు బీజేపీలో ఉన్నాను కదా, హి వాస్ ది స్ట్రాటజిస్ట్ ఫర్ బీజేపీ పార్టీ. సో అప్పటి నుంచి కూడా నాకు ఆయనతోటి పరిచయాలు ఉన్నాయి. అండ్ ఈజ్ విజనరీ, దెర్ ఈస్ నో డౌట్. సో అంటే విజనరీ ఇన్ ద సెన్స్ ప్రజలకి మనం ఏం చేయాలి. సో సిన్సియర్గా ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ పాలిటిక్స్ యూ షుడ్ డివోట్ యువర్ టైమ్ అండ్ హౌ బెస్ట్ యూ కెన్ సర్వ్ ది పీపుల్ అన్న దాని మీద ఒక విజన్ స్టేట్మెంట్. సో ఈజ్ గుడ్ అట్ ఇట్. అంటే అబద్ధాలు చెప్పడం కాదు ఇప్పుడున్న ప్రభుత్వం లాగా. అతను చెప్పేది ఏంటంటే నువ్వు ఏది చెప్పినా అది చెయ్యాలి అనే అబ్సల్యూట్ క్లారిటీ ఉన్న వ్యక్తి. ఈ ఆయన కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఒక డైరెక్ట్గా వెళ్తున్నారు. ఆయన ఈజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఫర్ జేడీయూ. హీ విల్ బి కంటెస్టింగ్ యాజ్ అన్ ఎమ్మెల్యే వెన్ ఎవర్ దేర్ ఇస్ నెక్స్ట్ ఎలక్షన్. ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్ అండ్ ఈజ్ ఎ గుడ్ స్ట్రాటజిస్ట్. రైట్ సార్, ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే చంద్రబాబు గారు ప్రతిసారి కేంద్రం అన్యాయం చేసింది అంటున్నారు. ఒక పక్క ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి పోరాడుతూనే మోడీతో కుమ్మక్కయ్యారు. ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ కేసీఆర్, అండ్ కేంద్రంలో మోడీ గారు ఉన్నారు. ముగ్గురు మోడీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ కూడా ప్రతి సభలో ఆయన చెప్తున్నారు. మీరేమంటారు? ఇది జోక్ ఆఫ్ ది మిలీనియం అంటే ఇదే. మొన్నటి వరకు లాస్ట్ ఎలక్షన్ లో ఏమన్నారు, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు. ఈ పిల్ల కాంగ్రెస్ ఓటేస్తే తల్లి కాంగ్రెస్ ఓటేసినట్టే అన్నారు. మోడీ గారు ఆయన చెయ్యి పట్టుకుని కళ్యాణ్ గారు ఆయన తిరిగారు. 4 సంవత్సరాలు చక్కగా హనీమూన్ అయింది. ఈయన కోరిన కోరిక జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయాలి. అసలు ప్యాకేజ్ అది ఈయన అడిగింది. స్టేట్ ప్యాకేజ్ గురించి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు అది అడిగారు. అది కుదరదు, లా వి కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ లా అని చెప్పారు. సో ఆ ప్యాకేజ్ ఈయనకు నచ్చలా. అంటే దట్ పర్టికులర్ రిజెక్షన్ ఆఫ్ హిస్ ప్యాకేజ్ ఐటమ్ ఈయనకు నచ్చలేదు. చూశారు. సో దే హ్యావ్ కమ్అట్ ఫ్రమ్ బీజేపీ. ఇక్కడ అసలు మనం ఆలోచించవలసింది ఏంటంటే ప్రజలు కూడా 29 సార్లు నేను వెళ్ళాను. చివరిలో బయటకు వచ్చిన తర్వాత 29 సార్లు వెళ్ళింది. ఫస్ట్ ఇయర్ నుంచి వెళ్తున్నాడు ఆయన. బట్ ఇప్పుడు విడిపోయిన తర్వాత చెప్తున్నాడు ఆయన, 29 సార్లు నేను వెళ్ళాను, 2 సార్లు కన్నా కలవలేకపోయాను, నన్ను మోసం చేశాడు మోడీ గారు అని ఏం చెప్తున్నాడు. ఇవాళ ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే 29 సార్లు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కూడా కలవలేని ముఖ్యమంత్రి ఇంత అసమర్థుడు మనకు అవసరమా? నువ్వు మాకొద్దు బాబు, నువ్వు మోసపోయావు సరే, మేము మళ్ళీ మోసపోవటానికి సిద్ధంగా లేవు. నీకు వయసు ఉంది, నీకు అనుభవం ఉంది, సో కాబట్టి నువ్వు రాష్ట్రానికి ఏదో చేస్తావు అని నమ్మావు. ఇప్పుడు మళ్ళీ నేనేదో దుష్ట సావాసం చేశాను, నేను చెడు సావాసాలు చేశాను, నన్ను మన్నించండి, నేను మోసపోయాను, కాబట్టి మీరు ఇప్పుడు నాకు మళ్ళీ ఓటేస్తే ఈసారి నేను మోసపోను అని ఆయన చెప్తున్నాడు. ఈసారి మేము కూడా మోసపోము అని ప్రజలు చెప్తున్నారు. అదేంటన్నది మీరు సభలు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి సభలు మిట్ట మధ్యాహ్నం పెట్టిన మొత్తం విపరీతమైన జనం రోడ్ జామ్. చంద్రబాబు నాయుడు గారు హెయిర్ కూలర్లు పెట్టి షామియానాలు వేసి ఆయన వరకు ఒక ఏసీ పెట్టుకుని అంతా అరేంజ్ చేస్తే 3000 కుర్చీలు వేస్తే 1500 కుర్చీలు కూడా నిండట్లా. మనుషు ఫరూక్ అబ్దుల్లా గారు వచ్చినప్పుడు 500 మంది కూడా లేరు ఆ కడపలో. నిన్న రోడ్ షో చేస్తే ఈయన సెక్యూరిటీ పరిగెట్టుకు వెళ్తున్నారు తప్పితే రోడ్లన్నీ ఖాళీ ఒక్కడు లేడు నెల్లూరులో. సో ఇట్స్ ఆబ్వియస్ పీపుల్ హ్యావ్ రియలైజ్ హూమ్ దే వాంట్. బీసీ ప్రబంధనం నడుస్తుంది. ఆయన బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు తర్వాత అండ్ పీపుల్ ఆర్ అవేర్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఇస్తే మాట తప్పడం అనేది వాళ్ళ క్లారిటీ ఉంది. బీసీలకి 50% నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ సప్లాన్ని 3000 నుంచి సంవత్సరానికి 16000 కోట్లు చేసి ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చి అండ్ కాంట్రాక్ట్స్లో కూడా నామినేషన్ బేసిస్లో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి సో ఆ సంక్షేమం అన్నీ చూసిన తర్వాత బీసీలు కూడా ఎవరైతే ఎన్టీ రామారావు గారి టైం నుంచి కొంతమంది అటాచ్ అయిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ మూవ్డ్ అవుట్. అందుకనే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో ఒక మనిషి కూడా దొరకట్లేదు. రైట్ సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే జగన్ గారి మీద కేసులు ఉన్నాయో ఆ వాటి నుంచి బయటపడడానికి మోడీతో ఆయన టైఅప్ అవుతున్నారని అంటున్నారు. సో ఇంత అవినీతి పరుని గెలిపిస్తే మనకి ఏం అభివృద్ధి అవుతుందని చంద్రబాబు గారు విమర్శిస్తున్నారు. అంటే ఈ టైంలో మీరు 2014లో గ్యాప్ తీసుకొని ఇది మీకు ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు పోటీ చేయడం అనేది. మరి మీకు ఈ మైనస్లు అంటే ఇవన్నీ ఈ టైంలో మీకు ప్లస్ అవుతాయి అంటారు వైసీపీలో చేయడం అంటే ఒక నాటకీయ పరిణామాలు. మీకు ఎంతవరకు లాభిస్తుంది అంటారు? లాభ నష్టాలు కాదు. డెఫినెట్లీ ఐఎమ్ కాన్ఫిడెంట్ పీపుల్ ఆర్ విత్ మీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు. హి వాజ్ నెవర్ ఇన్ పవర్. ఏ పోస్ట్ లోనూ లేదు. ఆయన 2009లోనే ఆయన ఎంపీ అయ్యాడు. దాని ముందు జరిగిన అన్నింటి మీద వీళ్ళు కేసులు పెట్టింది. అసలు సంబంధం లేదు. ఆ వ్యక్తులు ఎవరో కూడా ఇది తెలియదు. ఇప్పుడు కేసు కావాలని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో స్టేజ్ తెచ్చుకోగలిగాడు 18 కేసుల్లో. ఈయన అందరూ కలిసి కుట్ర చేశారు కాబట్టి ఆ 11 కేసుల్లో చార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. చార్జ్షీట్ ఎనీబడి కెన్ ఫైల్. ఇప్పుడు చార్జ్షీట్ ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళు వీళ్ళు కలిసే పోటీ చేసుకుంటున్నారు. పీపుల్ ఆర్ అవేర్ ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఏమంటారు ఆ ముఖ చిత్రం ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఆ కుట్రల ముఖ చిత్రం ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అండ్ ఏ అధికారులను అయితే వాళ్ళు ఇన్వాల్వ్ చేశారో అధికారులందరినీ కూడా హైకోర్టే చెప్పింది యూ కాంట్ ఇన్వెస్టిగేట్ దెమ్ అని. ఇంకా వాళ్ళే నేను ఇన్వెస్టిగేట్ చేయనప్పుడు అసలు ఈ కేసు ఇవ్వాలి కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు పుట్టేక తప్పదు. పీపుల్ ఆర్ రియలైజ్ ద రియాలిటీ. పాపం చంద్రబాబు నాయుడు గారు ఇంకా వేరే పాయింట్ ఏమీ లేక కేసులు కేసులు కేసులు. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్నదాని గురించి ఆయన మాట్లాడారు. ఆ వాయిస్ అయిందా కాదా అంటే అసలు నా వాయిస్ నువ్వు ఎలా రికార్డ్ చేస్తావు అసలు నీకు ఎక్కడది అంటారు తప్ప వాయిస్ నాది కాదని ఇప్పుడు చెప్పలా. సో ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు డెఫినెట్గా ఏప్రిల్ 11వ తారీఖు అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నారు. బాబు గారు రోజు మాట్లాడింది వాళ్ళు ఏం మాట్లాడాలో వీళ్ళే చెప్పి పేపర్లో హెడ్లైన్స్ తాటిగా అక్షరాలతో రాసేది. దానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. వెయిట్ ఫర్ అనదర్ 8 days. ఇవాళకి 8వ రోజున 9వ రోజున ప్రజలు ఇవాళ 3 కదా 8వ రోజున పీపుల్ ఆర్ గోయింగ్ టు గివ్ ఎ వండర్ఫుల్ వర్డిక్ట్ ద బెస్ట్ గవర్నమెంట్. రైట్, అంటే నా వైసీపీలో కూడా నాటకీయ పరిణామాల నేపథ్యంలో మీరు జాయిన్ అవ్వడం జరిగింది. నేను స్టార్టింగ్లో కూడా చెప్పారు మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించిందంటే మీకు స్ఫూర్తి ఎన్టీఆర్ గారు అని చెప్పారు, ఎంజీఆర్ గారు, అలాగే వైఎస్ రాజశేఖర్. మరి ఎన్టీఆర్ గారు అన్నప్పుడు మీరు టీడీపీలోకి జాయిన్ అవ్వడానికి ఎందుకు మీరు విముఖత చూపించారు? అంటే టీడీపీలో నేను ఐ వాజ్ దేర్ ఫర్ సమ్ టైం బట్ ఎన్టీ రామారావు గారిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచే తీసేశారు. So, N.T. Ramchandran Meda, Abhimanu, Unvada, TDP lo okay. Bossa N.T. Ramchandran Meda, Abhimanu Malli na TDP ni bite ko chila jaise okay. Bro, Chandrababu Naidu character ni hero ka petti. Amara character ni hero ke pettunte, Maha Naidu hit undi demo. Chandrababu Naidu character ni hero ke pette, it was a disaster. Ye urlonu ye okasho kuda full avvalla. Free ga ticket ichina kuda full avvalla. Papa Balakrishna garu career lone biggest flop. And chala adbhutanga act chesadu Ramara. Kani hero Chandrababu Naidu ante people could not digest. Lakshmi's NTR lo clipping salvo chini. One not this at Ranga Parva. That's release chain not la. Adi no abadham anje plamila putu cinema release at the Nico Chinas 20. Chandrababu Naidu garu repu April 11 tarvata mukchetru enti annadi spashtanga ardham avutundi. Mahanayakudu cinema disaster avatam. Lakshmi's NTR cinema hit avatam. Antamayindi. Cinema jaragaboyedi. Ivala Sandeep Pralapalage Valay Nanar and Nagent in Norbatana Kutumo Nanana. So, any entertainment. I mental ga prepare I entered. Andulas returned Sunday Hanago. I'll keep clarity on the brother key clarity on the. So, he will definitely have a very good time to spend with his grandson. He's a cute boy. Chagga, Adgochan Alva Sastral, Jason Savachalu. Brother Goda and Enter Protekjata Bavanto, income rusty is condi, or a victim is on the customer and the I enter Pramutana and Restaval and decide. They are more regular and on the Pramata and Muksuma. Right, sir. If you motivate the Nicola Prashar, my pain, the Nicola Prashar Vela South on the presidential response allowed. Chala, both end response. In fact, our brother Adman on Avagahan on the Gani. If you have YSR Congress Party, so YSR ni YSR Garni, Jagan Garni, Preminche Victul Goda, Ada Ida Purki, Adbuta and Spandana. It's an overwhelming response, and I'm very confident. It could Sini Glamour Panja than Edi, already Munde Pruva and Japanara. It could a cinema, cinema of the Melbourne Water, Chotan, Alvira. Oh dear. I think prove it. Mankotra and Gurinchi. Martla was now so. Okay, sir, thank you so much. Migurinchi, Chalamsha Delskunan, Pracharamlo, Tolivita Prachara and Purchesaru, Gilpa made the Dhima Victan Jester Gabati. So Chenikalo, Mirgalavalani, Bharat Today Tarpunchi, Korkutnam, sir. Thank you so much. Thank you so much. And may Yeravai Nal interview Petkunam. Okay, sir. After people's verdict, I am very sure people are with me and. So we'll have the interview on May 24th. So wish you all the best. Thank you so much. And congratulations at once. Thank you. Chusar kadandi, idi ivalti mana leader program. Maro program lo, maro leader tho malli kaluddam. Chustune undandi Bharat Today. Desam kosam, dharmam.